ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఐడ్రీమ్ స్టూడియోస్లో. సార్ స్వాగతం, నమస్కారం. అండ్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ మనందరికీ ఎప్పుడూ సుపరిచితులే. అండ్ ఈ అంశంపై మాట్లాడడానికి చాలా ఎంతూజియాస్టిక్గా జాయిన్ అవుతున్నారు పృథ్వీ వర్మ గారు. పృథ్వీ గారు, పీ ఫర్ ప్రభాస్, పీ ఫర్ పృథ్వీ అన్నమాట. అలాంటిదే రైట్. చూసారా సినిమా పృథ్వీ? చూసాం మేడం, ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 4:30 షో వేశారు, అప్పుడు చూసాం. 4:30కా? జన్మలో ఏ గుడికి వెళ్ళడానికి లేచారండి ఆ టైంకి? నార్మల్గా అయితే 8:00 లేసాం. మాకు ప్రభాస్ అయితే దేవుడు కదండి, అతను చూడటం 4:30 అయిందండి. నైట్ అంతా కూడా బుక్ అని ఉంటాం. అది ఎప్పుడు ఎప్పుడు బుక్ చేసుకున్నారు పృథ్వీ మీ టికెట్? 3 డేస్ బ్యాక్ బుక్ చేసుకున్నాం మేడం. ఓకే, 20. ఇప్పుడు సినిమా గురించి ఏం చెప్తారు చెప్పండి. సినిమా గురించి వచ్చేసి ప్రభాస్ గురించి ఉన్న హైప్స్ అనేవి చాలా, అంటే లాస్ట్ 2 మూవీస్ ప్రకారం చూసుకుంటే కొంచెం బాహుబలి తర్వాత తగ్గిందని అంటున్నారు కదా. ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ అనేది మొత్తం టోటల్ గా వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ ద్వారా ఏమవుతుందంటే ప్రభాస్ ని మళ్ళా బాహుబలిని దాటి ఇంకొక హైప్ లో చూపించారు. అంటే ఏం బాగున్నాయండి అంశాలు ఇందులో? బాడీ లాంగ్వేజ్ అనేది, బాడీ లాంగ్వేజ్ మెయిన్ బ్యాక్ వచ్చేసిందండి మళ్ళీ ప్రభాస్ గారి. రైట్ రైట్ రైట్. మీకు దాని ప్రకారం చూసుకుంటే బాడీ అనేది మళ్ళీ 6-pack అనేది సేమ్ వచ్చేసింది. ఫేస్ అనేది ఇంతకుముందు మూవీలో గ్లో లేదు, మొత్తం ముసలోడ్ అయిపోయాడు, ఏజ్ అయిపోయింది, మూవీస్ కి పనికిరాడిగా అని చాలా చాలా కాంట్రవర్సీస్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అతను యూత్ అయిపోయాడు, మహేష్ బాబు కన్నా యూత్ అయిపోయాడు. అబ్బో, అసలు ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ తీసుకోలేట. మహేష్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ప్రభాస్ కి ఫ్యాన్స్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే మళ్ళీ యంగ్ అయిపోయాడు మా ప్రభాస్, మాలాగ అయిపోయాడు. అది అవును, లేదులేండి, అది చక్కనమ్మ చిక్కిన అందమే అని సామెత ఉంది తెలుగులో. అలాగా ప్రభాస్ ఎలా ఉన్నా ప్రభాసే మాట్లాడేలోపు. భరద్వాజ్ గారు ఆబ్వియస్లీ మచ్ అవేటెడ్ ఫిల్మ్, ఆయన చెప్పినట్టు 2 సినిమాలు వన్న తగ్గింది కొద్దిగా అనుకుంటున్నా, ఇప్పుడు ఇది ఒక సలార్ అంటూ వచ్చింది. ఎలా ఉంది సార్ సినిమా టాక్? ఏమిటి, వాట్ ఇస్ యువర్ ఫీడ్బ్యాక్? మీరు చూసారా? నేను చూసానండి. ఓ గ్రేట్. నేను 6:00 షోకి వెళ్ళాను, ఆయన 4:30కి వెళ్తే. అబ్బో, కాబట్టి సినిమా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సినిమాని, అయితే ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో లేదు అని అనిపించింది నాకు. ఎందుకు సార్? అంటే సినిమాలో చాలా సన్నివేశాలు, అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయటంలో ప్రాపర్గా డిజైన్ చేసుకోలేకపోయాడు డైరెక్టర్ అనిపించింది. అంటే ఆడియన్స్ని సినిమాతో ఎమోషనల్గా కనెక్ట్ చేయటంలో ప్రశాంత్ నీల్ కొంత, అంటే ఎక్కడో తడబాటు జరిగింది. రైట్. చాలా సన్నివే అవకాశం ఉంది సినిమాలో, మదర్ సెంటిమెంట్ ఉంది, అలాగే స్నేహం ఉంది, ఇవన్నీ ఒక రకంగా ఉగ్రం ప్లస్ KGF ఈ రెండిటి మిక్స్చర్, ఈ రెండిటి కలయిక కొంత కనిపించింది. ఆయన మొదటి సినిమా, దానికి సీక్వెల్ చేయాలనుకున్నాడు ఆ రోజుల్లోనే ఆయన. రైట్. దాని తాలూకా ప్రభావం కూడా ఈ సినిమా మీద కనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత కొంత ఏదో కథ ముందుకు వెళుతోంది అనిపిస్తుంది. కానీ ప్రభాస్ని కేవలం యాక్షన్ ఎపిసోడ్స్కి మాత్రమే ఎక్కువ పరిమితం చేశారు. రైట్. డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ప్రతి చోట. అంటే స్నేహము అలాగే తల్లి ప్రేమ కంట్రోల్ చేస్తూ అతని ఎమోషన్ని నడిపిస్తూ ఉంటుంది. రైట్. అలాగే చాలా సన్నివేశాలు థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగినటువంటి దమ్మున్నటువంటి సన్నివేశాలు కూడా కొన్ని పేలవంగా వెళ్ళిపోవడం జరిగింది. రైట్ రైట్. ఇది డైరెక్టర్ బహుశా కొంత జంకార్ అని అనుకోవచ్చా? జంకటం ఏం కాదండి, అసలు డిజైనింగ్లోనే కొంత లోపం జరిగింది అనేది అనిపిస్తుంది. రైట్. అంటే ప్రభాస్ని ఇంకొంచెం బలంగా ఎలివేట్ చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది ఆ సినిమాలో. అంటే ఒక ఆడపిల్లని విలన్ గ్యాంగ్ తీసుకెళ్ళిపోతుంది రేప్ చేయడం కోసమే, వాళ్ళ నుంచి అమ్మాయిని కాపాడేటువంటి సన్నివేశం, అది చాలా ప్యాసివ్గా వెళ్ళిపోతుంది. రైట్. అంటే ఇంకొంచెం ఎమోషనలైజ్ చేయొచ్చు. రాజమౌళి ఇలాంటి సన్నివేశాలు అద్భుతంగా వెళ్ళిపోతాయి. ఎందుకు సార్? అక్కడ రమ్యకృష్ణ గారు నడుస్తూ ఉంటే
అవును, ఆ వెళ్ళి ఆ రథాన్ని మొత్తం ఇచ్చేసిన తీరు చూస్తే అసలు ఏనుగుని సవాల్ చేసి బాహుబలిలో అది ఇమీడియట్ గా అందరికీ ఎమోషన్ వచ్చేస్తుంది. అలాగే ఇందులో కూడా ఒక తల నరికే సన్నివేశం ఉంది, ఆ సీన్ కూడా అలా ప్యాసివ్ గా వెళ్ళిపోతుంది. అది కూడా ఇంకొంచెం ఎమోషనల్ గా నిలబెట్టాలి అంటే థియేటర్ ని కనెక్ట్ చేయటం, అవును, ఆడియన్స్ ని కనెక్ట్ చేయటం సినిమాతో అనే దగ్గర కొంత తడబాటు పడ్డాడు ఆయన. అది లేకపోతే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళుండేది. రైట్. మనతో పాటు వెంకటేష్ కూడా జాయిన్ అవుతున్నారు, ప్రభాస్ ఫ్యాన్. వెంకటేష్ వెల్కమ్. సో వి ఫార్ విక్టరీ, వి ఫార్ ప్రభాస్. ఇవాళ వి ఫార్ ప్రభాస్ అనాలి. అఫ్ కోర్స్ భరద్వాజ్ గారు ఒక సినీ మేధావిగా ఆయన రెస్పాన్స్ ఆయన రియాక్షన్ ఆయన చెప్తున్నారు, బట్ మీకు ఎలా అనిపించింది సినిమా వెంకటేష్ గారు? మేమైతే ప్రభాస్ ఫ్యాన్ గా ఆఫ్టర్ బాహుబలి చాలా హ్యాపీ. ఓకే, మధ్యలో కొన్ని సినిమాలు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. అవును, కాకపోతే మాకు ఐఫీస్ట్ అయింది అయితే మాత్రం సలార్ మూవీ, చాలా హ్యాపీగా ఉన్నాము. అయితే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా కాకుండా సినీ అభిమానిగా చెప్పగలిగింది ఏంటంటే, కొద్దిగా నాకున్న అనుభవం ప్రకారం ఈ సినిమాలో అందరికి నచ్చకపోవచ్చు కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ లో. అవును, ఎందుకంటే కొద్దిగా ల్యాగ్ అనేది ఉంది అన్నమాట. రైట్, అంటే అనిపిస్తుంది అది జనాలకి, కాకపోతే అక్కడ ల్యాగ్ ఏం లేదు, ఎందుకంటే సెకండ్ పార్ట్ అనేది ఉంది కాబట్టి. రైట్, దాని గురించి ఆలోచించి ఇలా తీశారు. అదే, కాకపోతే జనాలకి ఏమనిపిస్తుంది అంటే ఇది ల్యాగ్ అనిపిస్తుంది, స్లో అయింది మూవీ, రన్ టైమ్ ఎక్కువ అయింది, ఇవన్నీ అనిపిస్తాయి అన్నమాట. కరెక్ట్. ఏ సినిమాలు బిఫోర్ కేజీఎఫ్ గానీ టూ పార్ట్స్ రాకముందు వచ్చుంటే అది వేరే రీతిగా ఉండేది. అవునవును, ఆల్రెడీ మనం ఈ సినిమా చూసి ఇలా అనుకుని వెళ్ళాం కాబట్టి మనకి అట్లే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అవును, నాకున్న అనుభవం ప్రకారం అయితే అలా నాకు అనిపించింది. రైట్. సో పృథ్వీ గారు, మొత్తం ఓవరాల్ గా ప్రభాస్ గారి పాత్ర నిడివి గురించి మీరు ఏమంటారు? ఫుల్ లెంగ్త్ ఉన్నారా లేకపోతే ఇంకొంతసేపు ఉంటే బాగుంది అనిపించేలా ఉన్నా? ప్రభాస్ గారి పాత్ర ఆల్రెడీ 90% ప్రభాస్ గారి అనిపించారు మొత్తం. అంతే అంతే, ఫుల్ లెంగ్త్ ఎందుకండి, సరిపోయాది. ఇందాక సార్ చెప్పినట్టు కొంచెం ప్రభాస్ గారిని హైప్ చేయలేకపోయారు 2-3 షార్ట్స్ లలో అన్నారు కదా, ఏదైతే ఆల్రెడీ నీ తీసుకెళ్లే దగ్గర అండ్ హెడ్ అనేది కటింగ్ దగ్గర. అవును, అది అది ఎలా అంటే అండి, నాకు తెలిసి నీకు ఒక అదే ఇప్పుడు వెంకటేష్ చెప్పినట్టు ఇంకొక సెకండ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్ లో అనేది ఫస్ట్ పార్ట్ లోనే మొత్తం చూపిస్తే సెకండ్ పార్ట్ లో ఇది ఆల్రెడీ చూసేసాం కదా ఫస్ట్ పార్ట్ లో అనే థాట్ అనేది రావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అంత హైప్ లోకి తీసుకెళ్లకుండా జస్ట్ లెవెల్ గా లో లెవెల్ గా అలా అంటే ఈక్వల్ గా హైప్ లో అనేది లేకుండా ఈక్వల్ గా తీసుకుని వెళ్ళిపోయాడు. సెకండ్ పార్ట్ లో అనేది హైప్ ఇచ్చేసుకుంటే మనకు సెకండ్ పార్ట్ అనేది హిట్ కూడా అవుతుంది. అంత హైప్ అనేది పద్ధతి బాగుంది, ఎక్కడ తగ్గించలేదు ఎక్కడ పెంచలేదు, ఒక ఈక్వల్ లెవెల్ లో ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ దాకా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ హైప్ ఇవ్వడం అయినా కానీ డైలాగ్స్ చెప్పడం అయినా కానీ డైలాగ్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు సార్ అన్నట్టుగా, ఎందుకంటే డైలాగ్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వలేదు సింపుల్ గా. అండ్ ఫైటింగ్స్ మధ్యలో పృథ్వీరాజ్ గారు ప్రభాస్ గారు మాట్లాడుకుంటూ ఫైటింగ్ చేయడం అయినా కానీ అంటే ఒక ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకుంటూ కన్వర్జేషన్ చేసుకుంటూ ఫైట్ చేయడం అయినా కానీ ఒక ఈక్వల్ లెవెల్లో సర్టైన్గా మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోయారు మంచి, అది బాగున్నది సినిమా మొత్తం కూడా. వెంకటేష్ గారు, మీతో మరింత మరిన్ని విషయాలు మాట్లాడేలోపు భరద్వాజ గారు సార్ అందరి క్యారెక్టర్స్ ని బాగానే ఎలివేట్ చేయగలిగారా? ఎందుకంటే చాలా రిచ్ స్టార్ కాస్ట్ ఉండే సినిమా. సో టిన్ను ఆనంద్ గారు ఉన్నారని, తర్వాత శృతి హాసన్ గారు, ఇంకా ఆయన ఇంకొక హీరో ఆయనతో పాటు పృథ్వీరాజ్. యా, సో ఏమనిపించింది సార్ మీకు అంటే ప్రతి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో మీకు కాన్సార్ కి సంబంధించి చాలా సామంతరాజులు చాలా మందిని చూపిస్తాడు, అంటే ఒక్కొక్క ఏరియాకి వాళ్ళు బాధ్యులు అని. అవును, వాళ్ళందరికీ ప్రతి క్యారెక్టర్కి ఒక నేపథ్యాన్ని ఇచ్చాడు ఆయన, అలాగే మ్యానరిజం పెట్టాడు, ఒక గెటప్ ఇచ్చాడు. అవును, దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు ఆయన. అంటే మీకు దాదాపుగా పొన్నియన్ సెల్వన్లో కనిపించిన అన్ని వేరియేషన్స్ కనిపిస్తాయి ఈ క్యారెక్టర్స్లో. సార్ క్షమించాలి, పొన్నియన్ సెల్వన్ నాకు అర్థం కాలేదు సార్, 3 సార్లు చూశాను. లేదు అంటే ఇక్కడ ఏ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం పెట్టాడు, ఒక బ్యాక్గ్రౌండ్ ఒక నేపథ్యం తీసుకున్నాడు వాళ్ళకి, ఆ డిజైనింగ్ కోసం కొంచెం ఎక్కువ కసరత్తు జరిగింది. రైట్, దీంతో
అంటే హీరో క్యారెక్టర్ కనిపించే నిడివి తగ్గుతుంది వీటి దీని ద్వారా. రైట్. అతన్ని కేవలం ఫైట్స్కి మాత్రమే పరిమితం చేసినట్టు అనిపిస్తుంది. అయితే ఈ సీక్వెల్కి లింక్ ఇచ్చే పద్ధతి చాలా బాగుంది. రైట్. ఇది వాస్తవంగా కథగా ఒక లైన్గా చెప్పుకుంటే అనేక జానపద చిత్రాలు వచ్చినాయి ఈ పద్ధతిలో. రైట్. అంటే కిస్సా కుర్సీ కానే ఇది కుర్చీ కోసం జరిగే యుద్ధం. అదే. ఈ యుద్ధంలో ఒక రాజును చంపి ఇంకొక వ్యక్తి రాజు అవుతాడు. అవును. ఆ చనిపోయిన రాజు తాలూకా వారసత్వం తిరిగి అధికారం కోసం జరిపే ప్రయత్నం. ఇది మనం బాహుబలిలో చూసాం, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూసాం, చూసాం అంతకుముందు పాత రోజులకి వెళ్తే అనేక విఠలాచార్య గారి సినిమాల్లో ఈ సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఈ సామంతరాజులు కూడా ఓడిపోయి సామంతరాజులుగా ఉంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళకి రైట్ పవర్లోకి రావాలనేటువంటి కోరిక ఉంటుంది. అవును. దానికోసం వాళ్ళు కుతంత్రాలు పన్నుతారు, యుక్తులు, ఈ ప్రోగ్రాం ఉంటుంది, తిరుగుబాట్లు, ఈ వ్యూహరచన, ఇదంతా ఉంది సినిమాలో. రైట్. అంటే మనకి బాహుబలి ఈ ఛాయలు కనిపిస్తాయి. అంటే కేజీఎఫ్ నేపథ్యము, ఇందాక మనం అనుకున్నట్టు ఉగ్రము, ఇవి అనుకున్నాం, కానీ బాహుబలి రేంజ్ డ్రామా కూడా ఉంది దీనిలో. రైట్, కరెక్ట్. అవును. అయితే ఈ ఇంత సెటప్ పెట్టుకుని చిత్రీకరణ సందర్భంలో ఇంకొంచెం కేర్ తీసుకుని బాగుండేది, ఇంకా ఆడియన్స్కి ఎమోషనల్గా అనిపించేలాగా, ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసేలాగా నడిపి ఉంటే ఇంకొంచెం బెటర్ రివ్యూస్ వచ్చిండే. అది కరెక్టే. అంటే ఫ్యాన్స్ చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు, అంటే వాళ్ళకి విపరీతంగా కనెక్ట్ అయింది. ముందు రాజశ్యాము, తర్వాత ఆదిపురుషు ఇచ్చినటువంటి చేదు అనుభవాలు రీత్యా వాళ్ళు ప్రభాస్తో విపరీతంగా కనెక్ట్ అయ్యారు. బయటకు వచ్చినటువంటి బెనిఫిట్ షోస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫస్ట్ డే రియాక్షన్ అంతా వాళ్ళ మీదే నడిచింది. కరెక్ట్. అవును. ఇది జాతీయ స్థాయిలో నడిచింది. రైట్. హిందీ మార్కెట్లో కూడా మంచి రెవెన్యూస్ వచ్చినాయి. ఎంత వచ్చాయి సార్ రెవెన్యూస్? మనకి ఏమైనా లెక్కలు ఉన్నాయా? మీరు చెప్పాలి. 110 crore అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట అండి. ఏంటి, మొదటి రోజుకే? మొదటి రోజు అంటే అడ్వాన్స్ విపరీతంగా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ చాలా హెవీగా ఉంది ఈ మనకి తెలుగు రాష్ట్రాల్లో. రైట్. 1 గంట నుంచి షోస్ వేశారు కదండి నైట్. అవును. 1 గంట షోస్ కారణంగా వెళ్ళారండి వెంకటేష్ గారు మీ ఫ్రెండ్స్లో? వెళ్ళలేదండి, మన దగ్గర ఏరియా మొత్తంలో 4:30కి పడ్డాయి షోస్. 4:30కి? సో ఎవరెవరు వెళ్ళారు? మీరు మీరు ఒక్కరే వెళ్ళారా, మీ ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళారా మీతో పాటు? నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట, ఒక 15 మందితో. బో ఫుల్ అయితే అసలు జోషే జోష్, పండగే పండగ. మళ్ళీ చూస్తారా మా పృథ్వీ గారు, మళ్ళీ చూస్తారా ఇది? చూస్తామండి, మళ్ళీ చూస్తాం. ఫస్ట్ ఈ టైం వచ్చేసి ఫ్యాన్స్ ఉంటాం కాబట్టి ఫ్యాన్స్ ఒక 100 మెంబర్స్ కలిసి వెళ్ళాము థియేటర్, ఒక బాల్కనీ వరకు తీసుకొని. ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్యామిలీ, మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఫ్యాన్స్ తరపున ఫ్యాన్స్ కాబట్టి ఇప్పించవా అని అడుగుతుంటారు. మేము మీ ఫ్యాన్ మీ హీరో సినిమా మాకు ఇప్పివా అని అడుగుతుంటారు కాబట్టి ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మంచి మాట చెప్పారు. సో మొత్తం మీద పాటలు ఎలా ఉన్నాయి పృథ్వీ గారు అండ్ వెంకటేష్ గారు? పాటలు అంటే స్టోరీకి తగ్గ పాటలు అవన్నీ సాంగ్ పెట్టాలి అని అయితే ఎక్కడ పెట్టినట్టు కనిపించట్లేదు. ఆ స్టోరీకి తగ్గట్టుగా దాంట్లో వచ్చే లైనప్స్, ఆ హీరో ఎలివేషన్, ఆ పాత్ర, లేకపోతే ఫ్రెండ్షిప్ పాట, అలాగే తప్ప స్పెషల్గా మూవీలో సాంగ్స్ అవి రావాలి అన్నట్లయితే ఎక్కడా పెట్టలేదు. పెట్టినంత వరకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బాగా మన తెలుగు వాళ్ళకు కూడా బాగా నచ్చేటట్టుగా అందరికీ వినే తగ్గట్టుగా చేశారనమాట. అక్కడ పృథ్వీ పాడేస్తున్నారు, పాడండి బాస్. చాలా చాలా అంటే మంచిగా హిట్ అయిన పాట మన హరిణి పాడింది ఇక్కడ, ఇక్కడ మన తెలుగు అమ్మాయి హరిణి తెలుగులో. రైట్. సో సార్ ఇప్పుడు శృతి హాసన్ గారి క్యారెక్టర్ గురించి మీరు ఏమంటారు ఇందులో సినిమాలో? అంటే ప్రభాస్ ఎంటర్టైనింగ్ ప్రభాస్ లేడు, రొమాంటిక్ ప్రభాస్ కూడా లేడు ఈ సినిమాలో. ఓహో. అంటే ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో ఉంటాడేమో తెలియదు. ఇందులో ఓన్లీ సేవింగ్, ఎమోషనల్ సేవియర్ ప్రభాస్ మాత్రమే. అంటే రక్షకుడు, ఆయన తల్లి మాట జవదాటడు,
అలాగే స్నేహితుడి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్నేహితుడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం, ఈ స్నేహం అనే దానిలో నుంచి ఆయన సెకండ్ పార్ట్కి లీడ్ తీసుకున్న విధానం బాగుంది. ప్రశాంత్ నీళ్ళు అంటే ప్రభాస్ని వాంటెడ్గానే ఇలా డిజైన్ చేశాడా పృథ్వీరాజ్ అనే ఒక చిన్న అనుమానం కలిగేలాగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. అలాగే ప్రభాస్కి ఇది తెలిసి ఇలా వ్యవహరించాడా అని ఒక అనుమానం వచ్చేలాగా ఒక సీన్ పెట్టాడు. రైట్. ఈ రెండిటికి క్లారిఫికేషన్ సెకండ్ పార్ట్లో ఇస్తాను, అప్పుడు రెండు మాట్లాడుకుందాం అన్నాడే. అది హుకింగ్గా ఉంది. అది అందుకని సెకండ్ పార్ట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడిన దానిలో కూడా సెకండ్ పార్ట్ అద్భుతంగా ఉండబోతోంది అనడానికి కారణం అదే. రైట్. బహుశా పృథ్వీ గారికి మీకు తెలిసి ఉంటుంది సెకండ్ పార్ట్ ఎప్పుడు సార్, ఎప్పుడండి? ఇప్పటి వరకు పెద్ద సినిమా కాబట్టి అది 6 మంత్స్ అంటే మామూలుగా ప్రభాస్ గారి సినిమా అంటేనే మినిమం ఏదైనా 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ పడుతుంది. ప్రశాంత్ నీల్ గారి సినిమాలు టైం ఎక్కువ తీసుకుంటాయి అన్నమాట. ఇప్పటి వరకు ప్రభాస్ ని బాగా బెస్ట్ గా చూపించింది ఎవరు మీ దృష్టిలో వెంకటేష్? మాకైతే బాగా బెస్ట్ గా చూపించింది అంటే, సరే బాహుబలి చెప్తే ఖచ్చితంగా అది అంటారు, కానీ మాకు ఫ్యాన్ గా సాహోలో చాలా బాగా నచ్చారు. సాహోలో అసలు సాహోలో ఎలివేషన్స్ కానీ ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ కానీ అసలు ప్రభాస్ గారిని అతని ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటాడో సాహోలో అయితే. సాహోలో ఏ సినిమాలో అయ్యో మన ప్రభాస్ గారిని ఇలా చూపించలేదే అని అనిపించింది పృథ్వీ? మేము అనుకున్నది మన ఆదిపురుషు ఆదిపురుషు అయితే మనం చూసిన ట్రైలర్ కి టీజర్ లకి మనం అనుకున్న దానికి అంత రీచ్ అయితే రాలేకపోయారు. చాలా బాగా వాడుకోవచ్చు. కరెక్ట్. మీరు చాలా ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు, ఫ్యాన్స్ అయినప్పటికీ చాలా నిజాయితీగా మాట్లాడుతుంది. ఫస్ట్ మీకు ధన్యవాదాలు ఇద్దరికి. కలిసారా పృథ్వీ ప్రభాస్ గారిని? లేదండి. ఒకవేళ అలా వస్తే ఏం చెప్తారు చెప్పండి? మాకు మాటలు రావండి ఆ టైంలో, ఏం చెప్పలేస్తామండి. అలా చూసుకుంటే అలా ఉండిపోతాం అంటే, మేము ఏం మాట్లాడలేని పరిస్థితి ఆ టైంలో. రైట్. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు మీ సలార్ ఎక్స్పీరియన్స్ వెంకటేష్ అండ్ పృథ్వీ. ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, ఏం చెప్పదలుచుకున్నారు అబౌట్ ద ఫిల్మ్? చాలా మంది టికెట్లే దొరకట్లేదండి, బాధలో ఉన్నారు. అయితే నేను చెప్పదలిగింది ఏంటంటే, మన ఎవరో చెప్పింది రివ్యూస్ చూసింది అయితే ఆలోచించి సినిమాకి వెళ్ళకండి. అది నార్మల్ సినీ లవర్ లాగా వెళ్ళండి, మీకు ఖచ్చితంగా సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. రైట్. ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి, అంటే హై లెవెల్ లో ఉంది, హై రేంజ్ లో ఉంది, ఆ హోప్స్ కాకుండా యావరేజ్ గా ఏమీ లేదు, జస్ట్ మూవీ చూసొద్దా అనే ఉద్దేశంతో వెళ్ళొచ్చేస్తే మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అంచనాలు లేకుండా ఓపెన్ మైండ్ తో వెళ్తే ఒక మంచి మూవీ చూడాలని. ఏమీ అంచనాలు లేకుండా మూవీకి వెళ్తున్నాం అన్న ఉద్దేశంతో మూవీకి వెళ్ళొచ్చేస్తే మీకు కావాల్సిన అంచనాలన్నీ అక్కడ దొరికేస్తాయి. థ్యాంక్ యూ అండి పృథ్వీ అండ్ వెంకటేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇవాళ. పృథ్వీ వర్మ గారు, వెంకటేష్ గారు, ధన్యవాదాలు మీకు. అండ్ అలాగే భరద్వాజ గారు, బిఫోర్ వి వైండ్ అప్, ఎంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నా కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి ఇవ్వవలసిన ఆ స్థానాన్ని ఇంపార్టెన్స్ని ఇచ్చి చూపించిన ఘనుడు మన రాజమౌళి గారు. అంటే అక్కడ రాణా పక్కనే ఉన్నా కూడా బల్లాల దేవుడుగా ఈయన ఒక్కొక్కసారి తగ్గి ఒదిగి ఉండవలసిన పరిస్థితుల్లో కూడా ప్రభాస్ చాలా ఎలివేట్ అయిన ఫిల్మ్ మన రాజమౌళి గారు. తగ్గేది ఆడియన్స్ ఫీల్ అవుతాడు, అరే ఇదేంటి అనే ఒక బాధ కలుగుతుంది. అవును. ఆ బాధ కలిగించగలగాలి, ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయగలగాలి. అవును. అది చేయగలిగినప్పుడు ఆ సన్నివేశం పండుతుంది, సినిమా ఆడుతుంది. అరే అది కొంత మిస్ అయింది ఈ సినిమాలో. ఈ సినిమాలో అది అక్కడ మిస్ అయింది, బట్ బహుశా రెండో భాగంలో అది కవర్ అవుతుంది అంటున్నారు మీరు. కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఉన్నాయి అంటే కొంత ఛాన్స్ ఉంది సినిమాలు. అంటే ఎవరు ఎవరికి ద్రోహం చేశారు అనే దగ్గర, అంటే స్నేహము ద్రోహము రెండు మాట్లాడాడు ఆయన. అవును. ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో అవును ఈ సినిమాలో స్నేహము స్నేహంలో ద్రోహము అన్నాడు ఆయన. అది పృథ్వీరాజ్ క్యారెక్టర్తో ఒక నవ్వు ద్వారా చెప్పించాడు. అవును.
అంటే వాంటెడ్గానే నేను డిజైన్ చేశాను ఈ క్యారెక్టర్ని అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అతను. అవును అవును అవును, అది ఒకటి. అయితే ఇదంతా నాకు తెలిసే నడిచాను అని అతను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ప్రభాస్. అవును, దీంతో సెకండ్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అని ఆడియన్స్ అనుకుంటారు. రైట్. ఆ తృప్తితో బయటకు రావడం చేత ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ పర్వాలేదు అంటున్నారు బయటకు వచ్చి. అద్భుతం అంటలేదు. అవును, సాధారణ ప్రేక్షకుడు. అవును, అభిమానులు మాత్రం ఇరగదీస్తారు సినిమా అని చెప్తున్నారు ఇందాకట్లాగా. కరెక్ట్. అవును, అందుకని సాధారణ ప్రేక్షకుడు కూడా అద్భుతం అనేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. రైట్. కానీ ఎందుకో ఈ సినిమాని చాలా ఎక్స్పెక్టేషన్స్తో రాజమౌళి గారు ప్రశాంత్ని ఇంటర్వ్యూ చేయడం అన్న. అవును, ప్రభాస్ని కలిపి, అసలు ముగ్గురిని కలిపి, ఇన్ఫ్యాక్ట్ పృథ్వీరాజ్ని కూడా కలిపి. అవును, చాలా ముచ్చటేసిన ఇంటర్వ్యూ చూస్తే. అవును, అంటే ఆల్రెడీ ప్రూవెన్ ఒక సీనియర్ జూనియర్లకి ఎన్కరేజ్మెంట్ ఇచ్చినట్టు. అంటే జూనియర్ అంటే మరో విధంగా కాదు సార్, ప్రభాస్ని చూపించడంలో ఇది ప్రభాస్, దిస్ ఇస్ ప్రభాస్ అని ప్రపంచానికి పరిచయం చేసింది ఎప్పటికీ కూడా రాజమౌళి గారి ఛత్రపతి నుంచి. అవును, కాబట్టి అటువంటి ఒక వ్యక్తి ఒక మరొక చాలా అమేజింగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీని మాట్లాడించిన సందర్భం చాలా బాగా అనిపించింది. అంటే ప్రభాస్ కట్అవుట్ని ఎలా వాడుతున్నారు సినిమాలో, ఆ వాడటానికి మీరు ఎంచుకున్నటువంటి మెథడ్ ఏమిటి అనేదే అర్థమైపోతుంది. అదే, అది ఏ రేంజ్ హిట్ అవుతుంది అనే మాట కూడా అనేసాడు ఆయన. అదే. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్ భరద్వాజ గారు, సలార్ ఈజ్ అ మూవీ ఎక్స్పీరియన్స్, అంటే అది ఒక అనుభూతి, వెళ్ళి చూస్తే. వెళ్ళి చూసేయచ్చండి, సినిమా పెద్ద ఇబ్బంది పెట్టదు. అంటే ఆడియన్స్ సహనాన్ని పరీక్షించే లెవెల్లో లేదు అది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా కనెక్ట్ అవుతారు సినిమాతో. కాకపోతే ఎంటర్టైనింగ్ ప్రభాస్, రొమాంటిక్ ప్రభాస్, ఈ రెండు మిస్ అయినాయి. బాధ్యత గల ప్రభాస్ కనిపించాడు, ఎమోషనల్ ప్రభాస్ కనిపించాడు. అది ఎమోషనల్. రెండోది, అతను కనిపించిన ప్రతి సీన్లోనూ యాక్షన్ ఎపిసోడ్ ఉంది. అది అంటే ఈ మధ్య కాలంలో ఒక అదొక ట్రెండ్గా మొదలైపోయింది, వైలెన్స్ అనేది, నరకటం అనేది. అవును, నరకటం అనేది దాదాపు ప్రతి సినిమాలోనూ ప్రతి హీరో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. యానిమల్లో జరిగింది అదే, ఇందులోనూ జరిగింది అదే. అవును, దీని నుంచి కొంచెం పక్కకు వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ బహుశా ఐ థింక్ ఎంటర్టైనింగ్ అండ్ రొమాంటిక్ ప్రభాస్ని ఆడియన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ పవర్ అని చూసి అలవాటైపోయింది. సో బట్ ఎనీవే, ఏదేమైనా సార్, సలార్ టూలో ఎలా రివీల్ కాబోతోంది, మార్వెల్ సిరీస్ హీరో లాగా అయిపోయే ప్రమాదం ఉంటుందండి, అసలు కొంచెం మార్పు కావాలి. అందుకోసం బహుశా మారుతి సినిమా ఎంచుకుని ఉంటాడు ఆయన. నెక్స్ట్ మారుతి సినిమాలో ఇంకా చాలా డిఫరెంట్గా. అదే అదే, అంటే ఈ ఎంటర్టైనింగ్ హీరోయిజం అలాగే రొమాంటిక్జం, ఇవి రెండు దానిలో మిక్స్ చేసే ప్రయత్నం ఏదో జరుగుతుంది. చాలా విశేషం సార్, మారుతి గారి సినిమాలో ప్రభాస్ కనిపించడం అంటే మారుతి గారి హార్డ్ వర్క్ చేసి వచ్చిన డైరెక్టర్ ఆయన. చాలా ఆయన సొంత టాలెంట్తో ప్రూవ్ చేసి ఏమాత్రం, అలాంటిది ఒక ఇంత సూపర్ పాన్ ఇండియా స్టార్ దానికి డేట్స్ ఇవ్వడం, ఒప్పుకోవడం అనేది. ఆ సినిమా ఎలా ఉండబోతుందో. అవును, ఆ సినిమా ద్వారా కొత్త తరహా ప్రభాస్ని, అలాగే లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేసుకునే ప్రోగ్రామ్ కూడా ఉంది దాని వెనకాల ఆలోచన. అది అది, లోకల్ మార్కెట్ని బలంగా పట్టుకోవాలి అనేది, నిలబెట్టుకోవాలి అనేది. అంటే మరీ హైఫైలా కాకుండా. అవును, మన పట్టు మన స్థానబలిమి చూపించాలని. అంటే డార్లింగ్ ప్రభాసు, ఏక్ నిరంజన్ ప్రభాసు అది ఇంకా ఉన్నాడు అతనిలో అనే విషయం ఆడియన్స్కి మరొకసారి పరిచయం చేయాలి అనుకుంటున్నారు అంతే. రైట్ భరద్వాజ్ గారు, మొత్తం మీద అందరూ ఎదురు చూసిన సలార్ రిలీజ్ అయింది, మీరు మీ రివ్యూ పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ పృథ్వీ వర్మ అండ్ వెంకటేష్ కూడా థ్యాంక్ యూ చెప్తూ, ఆబ్వియస్లీ వీకెండ్ వస్తుంది కాబట్టి ఎవరెవరికైతే టికెట్లు దొరికి సినిమాకి వెళ్తారో తప్పకుండా వీ విల్ కీప్ కవరింగ్ దిస్ టాపిక్. అంటే ఈ అంశంపై ఎవరు ఏమనుకుంటున్నారు, క్రిటిక్స్ నుంచి ఎలాంటి రివ్యూస్ వచ్చాయి, మా ఎంటర్టైన్మెంట్ సిరీస్లో తప్పకుండా మేము కవర్ చేస్తూ ఉంటాం. డూ వాచ్ ఐ డ్రీమ్.